హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నిన్న మహారాష్ట్ర ఫార్మర్ మాట్లాడినటువంటి వాయిస్ ఓవర్ వీడియో అయితే మీకు షేర్ చేశాను కదండి. సో ఈ వీడియో ద్వారా ఈరోజు తెలుగులో వాయిస్ ఓవర్ తెలియచేస్తున్నాను, ట్రాన్స్లేట్ చేసి. అండ్ మన ఛానల్లోనే ఒక ఫార్మర్ అని అయితే ఆ వీడియోని చూసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో పంపించారండి, మెసేజ్ అనేది. ఆ మెసేజ్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, మీకు హిందీ అర్థమవుతుంది అనుకుంటే ఆ వీడియో లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఇస్తానండి, ఒకసారి చూసి చెక్ చేయండి. అండ్ ముందు ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి పీపుల్ గవ్ ఏరియాకి సంబంధించినటువంటి మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఈ ఫార్మర్ అని వచ్చేసి నారాయణ్ గవ్ అండి, ఈ ఏరియా ఫార్మర్ నారాయణ్ గవ్, పూనా అండ్ పశ్చిమ మహారాష్ట్ర అని కూడా ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఫార్మర్ అన్నమాట. అండ్ ఫార్మర్ నేమ్ వచ్చేసి రుక్మత్ లా ఫార్మర్ నేము. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి 20 కిలోల బాక్సెస్ ఉంటాయండి. అండ్ అక్కడ వచ్చేసి నిన్న ఈ వీడియో, సారీ, వాయిస్ రికార్డర్ నేను తీసుకున్నది. సో నిన్న ప్రైజెస్ వచ్చేసి 20 కిలోల బాక్స్ 400 రూపాయలు వెళ్ళింది. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి వర్షం ఎక్కువగానే పడింది. అండ్ దాదాపుగా 3 రోజుల నుంచి వర్షం ఆగిందండి, 3 రోజుల నుంచి వర్షం రాలేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సీడ్స్ వచ్చేసి టమాటా సాహో ఎక్కువగా వెళ్తున్నాయి, మంచి ప్రైజెస్ అంటే సాహోకే వెళ్తున్నాయి అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఇక్కడ నుంచి నారాయణ్ గావ్ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ జరుగుతుంది అంటే కనుక ఢిల్లీ, హర్యానా, బాంబే, సో అక్కడంతా కూడా వెళ్తుందండి ఎక్స్పోర్టు అని చెప్తున్నారు. అండ్ వర్షం అయితే 3 రోజుల నుంచి ఆగిపోయింది. అండ్ ప్రజెంట్ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అంటే కనుక తక్కువగానే జరుగుతుంది. ఇది కేవలం నారాయణ్ గావ్ ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మహారాష్ట్ర అంటే చాలా పెద్దదండి, ఒక్కొక్క ఏరియాలో వర్షం పడింటాయి, ఇంకొక ఏరియాలో వర్షం పడిండవు. అండ్ ఇంకొన్ని ఏరియాస్లో 2 విధాల జరిగి ఉంటుంది. సో ఇలాగనమాట. అండ్ కొన్ని ఏరియాస్లో మహారాష్ట్రలో ప్లాంటేషన్ జరుగుతూ ఉండొచ్చు. అండ్ నేను తెలియచేసే ఇన్ఫర్మేషన్ ఫార్మర్ అన్న అంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఫార్మర్ అన్న ఇన్ఫర్మేషన్ తెలియచేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. సో మీరు ఇదంతా గమనించగలరు. అండ్ ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్లాంటేషన్ తక్కువగా జరుగుతుంది. అండ్ కటింగ్ పడే టమోటా తోటలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ డ్యామేజ్ ఎంత అయింది అని మన అంటే బ్రదర్ అడిగితే కనుక ఒక 20% అలా డ్యామేజ్ అయింటుంది అని చెప్పారు. అండ్ నారాయణ్ గావ్ మార్కెట్కి దాదాపుగా 80,000 నుంచి 100,000 బాక్సులు అలా రోజుకి వస్తున్నాయండి స్టాక్ అక్కడికి. అండ్ ఇదండి ఇన్ఫర్మేషను. అండ్ మనకి అంటే సారీ, మన నుంచి కూడా ఆ ఫార్మర్ అన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు. అంటే ఆ ఫార్మర్ అన్న వచ్చేసి ఆనియన్ పెట్టారనమాట, అంటే కర్నూలులో ఎట్లా పడింది వర్షము, సో అక్కడ ఎంత మోతాదులో పడింది, సో అండ్ సో మన ఇన్ఫర్మేషన్ కూడా ఆ ఫార్మర్ తీసుకున్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఆ అన్న అయితే దాదాపుగా 6 నుంచి 7 నిమిషాలు అయితే మాట్లాడారు. అండ్ నేను వచ్చేసి 3 నిమిషాల్లో తెలుగులో తెలియచేశాను. సో ఏం డిఫరెన్స్ అంటే కనుక ఇదేనండి రీజను. అండ్ మీకు హిందీ అర్థమవుతుంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.